మార్నింగ్ ఫ్రెండ్స్ నేను కే హరిప్రసాద్ మొన్నటి వరకు మనము మెథడ్స్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసాము ఈ రోజు నుంచి మనం మ్యాథ్స్ కంటెంట్ టెట్ పేపర్ 1 కు సంబంధించినటువంటి కంటెంట్ మ్యాథమెటిక్స్ ది చూద్దాం మరి దీంట్లో మనం ప్రతి పేపర్ లో కూడా 24 బిట్స్ వస్తాయి మనం 24 అంటే మేబీ టైం ఎక్కువ తీసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత టైం తో మనం ఎక్కువ బిట్స్ కవర్ చేద్దాం సో మరి ఈ రోజు ఫస్ట్ బిట్ ఏబి టెట్ లోని ఫస్ట్ బిట్ सत्यमगु वाक्यमुनु गुर्तिंचुमु अंटे करेक्ट स्टेटमेंट मनं फाइंड आउट चेयालि सो अंदुलो नंबर 1 रेंडु चे भागिंचबड़ प्रति संख्य 6 चे भागिंचबड़ुनु मनकु अनिपिस्तुंदि कानी इदि रांग एंदुकंटे रेंडु चे भागिंचबड़े प्रति संख्य 6 चे भागिंचबड़ुनु अन्नाडु లెక్క ప్రకారం ఏంటంటే 6 చే భాగించబడే ప్రతి సంఖ్య 2 చే భాగించబడుతది అంతే గాని 2 చే భాగించేది కాదు ఉదాహరణకు 2 చే 4 భాగించబడుతది కదా మరి 4 6 తో పోతుందా పోదు కాబట్టి ఇది రాంగ్ సత్యమగు వాక్యం కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ గుర్తుపట్టాలి నెక్స్ట్ ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 5 చే భాగించబడితేనే ఆ సంఖ్య 5 చే భాగించబడుతుంది యాక్చువల్ గా అది డివిజిబిలిటీ రూల్స్ మీద క్వశ్చన్ ఇస్తారు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ డివిజిబిలిటీ రూల్స్ అంటే మనకు ఆల్్రెడీ 6th క్లాస్ లో ఉన్నాయి ఆ డివిజిబిలిటీ రూల్స్ కి సంబంధించిన అంశాలను మొత్తం టెస్ట్ చేశాడు ఇక్కడ సో అంకెల మొత్తం 5 అయితే అది 5 చే భాగించబడుతుంది అన్న దానికి కాదు 5 యొక్క భాజనీయత సారీ డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్ లో 5 గాని 0 గాని ఉన్నప్పుడు మాత్రమే 5 చే భాగించబడుతుంది కాబట్టి అంకెల మొత్తం అనేది 5 కు సంబంధం లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది నెక్స్ట్ 0 తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2 5 10 లచే భాగించబడును ఇది ఒరిజినల్ గా 0 తో 5 10 అన్నిటికి రెండిటికి కూడా ఫార్ములా ఏందంటే 0 తో అంతమయ్యే ప్రతి సంఖ్య అది 5 డివిజిబిలిటీ రూల్స్ ఏందంటే యూనిట్ ప్లేస్ లో 0 గాని 5 గాని ఉండాలి 10 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏమి యూనిట్ ప్లేస్ లో 0 ఉండాలి మరి రెండిటికి సాటిస్ఫై అయ్యింది 0 ఉంది కాబట్టి 2 తో కూడా ఆటోమేటిక్ గా 0 ఉంటే యూనిట్ స్పేస్ లో ఖచ్చితంగా అంతమైతది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే యూనిట్ స్పేస్ లో 0 ఉంటే 2 తో పోతుంది 5 తో పోతుంది 10 తో పోతుంది వెరీ సింపుల్ గా చెప్పాలంటే 10 తో పోయిందంటే అది ఖచ్చితంగా 2 తో పోతుంది 5 తో కూడా పోతుంది మనం ఏ ఎక్కువ ఆలోచించాలన్న పనిలే ఎందుకంటే 2 5 10 కదా సో కాబట్టి ఆ ప్రకారం ఇది 10 తో పోయినవన్నీ కూడా 2 తో పోతుంది 5 తో పోతుంది నెక్స్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా చూద్దాం ఒక సంఖ్య 9 చే భాగించబడనిచో ఆ సంఖ్య 3 చే భాగించబడదు 9 చే భాగించబడకపోతే 3 తో కూడా పోదంట ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి 21 9 చే భాగించబడలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నంబర్ 21 తీసుకుందాం 9 తో భాగిస్తుంది పోదు కానీ 3 తో భాగించబడుతుంది కదా కాబట్టి రా అదే దీని 9 తో భాగించబడేటివి అన్నీ కూడా 3 చేత భాగించబడతాయి అది దీని యొక్క మెయిన్ అంశం కానీ ఇక్కడ రివర్స్ లో ఇచ్చారు ఏమని 9 చే భాగించబడనిచో 3 చే భాగించబడదు అని ఇచ్చారు కానీ రైట్ గా మనం కరెక్ట్ ఏమ ఉండాల ఒక సంఖ్య 3 చే భాగించబడనిచో ఆ సంఖ్య 9 చే భాగించబడదంటే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతది సో ఇది మనం ప్రధానమైనటువంటి అంశం దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఇది సరే ఇది థర్డ్ వన్ సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి డివిజిబిలిటీ రూల్స్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది డివిజిబిలిటీ రూల్స్ బాగా నేర్చుకుంటే ఇది బాగా చేయగలుగుతాం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఈ నంబర్స్ లో ఈ సంఖ్య ఇచ్చే సంఖ్యలలో 10 మిలియన్ల స్థానంలో గల అంకె అన్నాడు ఇక్కడ 3 డిజిట్స్ దగ్గర కామా పెట్టాడు మిలియన్ లో అనే వర్డ్ వాడాడు కాబట్టి ఇది ఇండియన్ సిస్టం కాదు హిందూ అరబిక్ సిస్టం కాదు ఏ సిస్టము ఇంటర్నేషనల్ సిస్టం లో ఉంది సో ఇంటర్నేషనల్ సిస్టం లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నెక్స్ట్ థౌజండ్స్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్స్ నెక్స్ట్ మిలియన్ టెన్ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ అవుతుంది సో అంటే ఇక్కడ మనకు 10 మిలియన్లలో అడిగింది కాబట్టి 10 మిలియన్స్ ఇక్కడ ఉంది సో ఇక్కడ 1 టెన్స్ 100స్ తర్వాత 1000స్ 10000స్ నెక్స్ట్ 100000స్ మిలియన్స్ 10 మిలియన్స్ 10 మిలియన్లు కాబట్టి దాని స్థానంలో ఏది ఉందంటే 3 ఇది సరైనటువంటి ఆన్సర్ ఇది కూడా 6th క్లాస్ లోనే ఉంది
నెక్స్ట్ క్రింది వానిలో సరికానిది అడిగినాడు మనకు సో ఇది డైరెక్ట్ గా ఫార్ములాస్ అడిగాడు ఇది ఘాతాంకాలు అనేటువంటి టాపిక్ లో ఉంది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి మల్టిప్లికేషన్ కాబట్టి పవర్స్ ను డైరెక్ట్ గా యాడ్ చేస్తాం అంటే m ప్లస్ n ఉండాలి సో కాబట్టి ఇదే రాంగ్ సరికాదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలను ఏం చేస్తాం యాడ్ చేస్తాం కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సరే ఇది కూడా చూద్దాం ఏ పవర్ m బై ఏ పవర్ n ఇలా ఉన్నప్పుడు డివిజన్ రూల్ ప్రకారం పైకి వెళ్తే మైనస్ అవుతుంది సో ఇది కరెక్ట్ గానే ఉంది నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n వాల్యూ ఏ టు ద పవర్ ఆఫ్ mn ఇది కూడా కరెక్టే సో కాబట్టి ఏ పవర్ 0 ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చినాడు ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 yes ఈ సిట్యుయేషన్ లో మాత్రమే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది సో రాంగ్ ఏది అంటే ఇదే సో కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ సరే కానిది అడిగాడు మనకు థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ నెక్స్ట్ ముఖ విలువల మొత్తము అడిగాడు ఇప్పుడు స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ సో స్థాన విలువ అంటే స్థానాన్ని బట్టి ఉండేటువంటి విలువను స్థాన విలువ అంటాము ముఖ విలువ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఒకటే విధంగా ఉంటుంది మనకి ఇక్కడ 6 గురించి అడిగాడు 6 ఎక్కడుంది ఇక్కడ ఉంది దీని యొక్క స్థాన విలువ ఎంత సో 600 ఎందుకు 100 ప్లేస్ లో ఉంది 1స్ 10స్ 100స్ కాబట్టి నెక్స్ట్ ముఖ విలువ ఎక్కడ ఉన్నా ఒకటే కాబట్టి దాని విలువ 6 సో ఇప్పుడు రెండు మొత్తం అన్నాడు కాబట్టి 606 అవుతుంది సో దట్ ఈస్ బి ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్ 5 అంకెల అతి పెద్ద అంకెకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు గల భేదమేమి 5 అంకెల అతి పెద్ద అంకె అన్నాడు 5 అంకెలదంటే పెద్దది అంటే ప్రతిసారి 9 ఏ తీసుకోవాలి 5 9స్ తీసేసుకోండి అతి చిన్న 3 అంకెలది 3 అంకెలది అన్నప్పుడు 3 డిజిట్స్ 3 డిజిట్స్ అన్నప్పుడు ఎప్పుడే కావాలి చిన్నది అన్నప్పుడు 1 వేసుకుని దాని పక్కన ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ అంటే 3 అన్నప్పుడు 2 జీరోస్ పెట్టాలి 4 డిజిట్స్ అన్నప్పుడు 1 పెట్టి 3 డిజిట్స్ జీరోస్ పెట్టాలి అప్పుడు సరిపోతుంది ఇప్పుడు తీసేస్తే 9 9 8 99 99 సో దట్ ఈస్ 99 8 99 ఆన్సర్ ఇది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అడిగిన ప్రశ్నల్లో డైరెక్ట్ గా ఏది అడగలే మనకు దీంట్లో కూడా స్థాన విలువ ముఖ విలువ రెండు డిస్కస్ చేశాడు దీంట్లో 5 అంకెల పెద్ద సంఖ్య 3 అంకెల చిన్న సంఖ్య వాటి యొక్క భేదం అడిగాడు ఇందాక మూడో ఫస్ట్ బిట్ కూడా తీసుకున్నట్టయితే మొత్తం డివిజబిలిటీ రూల్ సెట్ చేశాడు సో కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ తో మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మిత్రులారా వీలైనంత వరకు కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం క్వశ్చన్ రాము ఒక మొబైల్ ఫోన్ ను 3300 రూపాయలకు కొని దానిని 700 రూపాయలతో రిపేర్ చేయించి 3000 రూపాయలకు అమ్మినాడు అయినా అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత సో దీనికి మనము సూత్రం చేయొచ్చు లేదా డైరెక్ట్ గా అయినా చేయొచ్చు సింపుల్ గా ఆలోచిస్తే మనము రాము ఏం చేశాడు 3300 కొన్నాడు దాన్ని రిపేర్ 700 రూపాయలకు చేయించాడు అంటే అది కూడా ఆయనకి ఖర్చే కాబట్టి 3300 ప్లస్ 700 ఎంత అవుతుంది 4000 రూపాయలు ఖర్చు అయింది కానీ ఎంతకు అమ్మినాడు 3000కి అమ్మినాడు సో 3000కి అమ్మినాడు కాబట్టి 1000 రూపాయలు నష్టం వచ్చింది మరి నష్ట శాతం ఎంత అంటే నష్ట శాతం కావాలంటే మనకు నష్టము బై కొన్న వేల ఇంటూ 100 అలా చేస్తే నష్టం ఎంత వచ్చింది 1000 రూపాయలు కొన్న వేల ఎంత ఇది ప్లస్ రిపేర్ చేయించింది కూడా కౌంటింగ్ అవుతుంది కాబట్టి 4000 రూపాయలు ఇంటూ 100 తీసుకుందాం అప్పుడు ఏమవుతుంది ఈ జీరోస్ పోతుంది 100/4 25% ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పెన్ను పేపర్ పెట్టకుండా కూడా చేయొచ్చు మనం మొత్తం ఖర్చు 4000 రూపాయలు అయిపోయింది సో కానీ అమ్మింది ఎంతకు కేవలం 3000కి అమ్మినాడు కాబట్టి ఎంత లాస్ 1000 లాస్ సో 4000 రావాలంటే 1000 లాస్ అంటే ప్రతి 4 రూపీస్ కు 1 రూపీ పోయింది కాబట్టి అంటే 1 రూపీ అనేది 4 రూపాయల్లో పోతుంది సో దట్ ఈస్ 1/4 వేసుకున్నా కూడా 25% అవుతుంది సో దట్ ఈస్ లాస్ ఎంత 25% ప్రతి 4 రూపాయల్లో 3 రూపాయలు లాస్ అయిపోతా ఉంది
సో కాబట్టి అది మనం 3 రూపాయ అంటే సారీ 1 రూపాయ నష్టపోతున్నాం కాబట్టి 25% నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒక చతురస్రం నిర్మించుటకు కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య చతురస్రం నిర్మించాలంటే ఒక్క కొలత చాలు ఎందుకు దాని యొక్క పొడవు వెడల్పు ఆ తర్వాత కర్ణము అంత కూడా ఒకే విధంగా ఉంటుంది కర్ణం మాత్రం జస్ట్ √2 రెట్లు ఉంటుంది ఈ పక్క తీసుకున్నట్లయితే ఇది √2 ఉంటుంది 1111 సో కాబట్టి ఒక కొలత చాలు ఇది సరైన ఆన్సర్ ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం 9y plus 5 is equal to 15y minus 1 అయినా y విలువ సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వేరియబుల్స్ అన్ని ఒక వైపు నంబర్స్ అంతా ఇంకో వైపు తీసుకున్నట్లయితే మనకు ఈజీగా వస్తుంది ఇక్కడ 9y ఉంది ఇక్కడ 15y ఉంది సో కాబట్టి సింపుల్ గా ఈ 15 అటువై పంపించండి ఈ నంబర్ ఇటువై పంపించండి ఈ 15 అవుతలకు పోతే ఏమవుతుంది -15y ప్లస్ 9y ఎందుకు అది అలాగే ఉంది ఈక్వల్ టు అవుతలకు వెళ్తే ఇక్కడ నుంచి ప్లస్ ఉండేది అవుతలకు పోతే మైనస్ అయింది సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 1 ఉంది ఆ 5 ఇవతలకు వస్తే ప్లస్ అనేది మైనస్ అయ్యింది సో కాబట్టి -15y ప్లస్ 9y ఏమవుతుందంటే -6y అవుతుంది -1 -5 -6 అయ్యింది సో మైనస్ మైనస్ క్యాన్సిల్ 6 6 క్యాన్సిల్ y ఇస్ ఈక్వల్ టు 1 మీరు సింపుల్ గా మీరు చేసుకున్నది రైటో కాదో తెలియడం కోసము y లో 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 9 9 * 1 9 9 + 5 14 15 into 1 15 15 minus 1 14 so కాబట్టి 14 14 కరెక్ట్ వచ్చింది సో సరైన ఆన్సర్ y is equal to ఎంత 1 ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాన్లు ఏకాంతర కోణాల జతలు ఏకాంతర కోణాల జతలు కావాలంటే మనకు ఇలా రెండు రేఖలు ఇచ్చాడు ఆల్రెడీ పుస్తకంలో క్వశ్చన్ లో నెక్స్ట్ ఈ విధంగా తిర్యగ్ రేఖ ఇవ్వడం జరిగింది సో ఇలా తిర్యగ్ రేఖ ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి కోణాలు 8 కూడా ఇవ్వడం జరిగింది మరి ఏకాంతర కోణాలు అంటే రెండు కూడా అంతరంగా ఉండాలి ఒకటి తిర్యగ్ రేఖకు ఒక వైపు ఇంకొకటి మరోవైపు ఉండాలి అలాంటి వాటిని ఏకాంతర కోణాలు అంటాము ఏకాంతర కోణాలు అంటే తిర్యగ్ రేఖకు ఒకటి ఒక వైపు ఇంకొకటి ఇంకో వైపు అయితే రెండు కూడా పక్క పక్కన ఉండకూడదు ఇవి రెండు చెరో పక్క ఉన్నాయి కానీ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఏకాంతర కోణాలు కావు మరి ఏకాంతర కోణాలు అంటే 4 దీనికి ఇవతల పక్క ఉండేది 5 రెండు లోపల పక్క 4 5 అనేది ఏకాంతర కోణం అవుతుంది నెక్స్ట్ ఈ పక్క 3 ని ఈ పక్క 6 సో 3 6 కొంచెం క్లోజ్ 3 6 ఇది ఈ రెండు కూడా ఏకాంతర జతలు అంటాం మరి ఏకాంతర కోణాలు ఇవి ఏవైతే ఉన్నాయి ఇక్కడ డి లో ఉంది సో ఇది కరెక్ట్ ఆన్సర్ మిగతావన్నీ కూడా రాంగ్ ఏకాంతర కోణాలు అంటే సింపుల్ గా మనం మధ్య పెట్టుకోవాల్సింది రెండు కూడా అంతరంగా ఉండాలి అదే విధంగా పక్క పక్కన ఉండకూడదు ఒకటి ఓ పక్క ఇంకోటి ఇంకో వైపు ఉండాలి తిరిగి రేఖ చెరో వైపున ఉండాలి అలాంటి వాటిని ఏకాంతర కోణాల జతలు అంటాం సో ఇది మనకు ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అన్నాడు అప్పుడు ఏమవుతుంది మనకు డైరెక్ట్ గా 2 3 6 అని రాయొచ్చు ఆల్రెడీ మనకు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 దట్ ఈస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 6 ఈస్ ద ఆన్సర్ దట్ ఈస్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు 11th క్వశ్చన్ ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఇప్పుడు వెరీ సింపుల్ ఇలా నిష్పత్తి ఇచ్చినప్పుడు 1:4:5 అన్నాడు 1+4 ఎంత 5 5+5 ఎంత 10 మొత్తం టోటల్ ఎంత కోణము 180 అయితే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత 180 180/10 కదా 180/10 ఎంత మనకు ఈజీగా తెలుసు 18 అనే ఆన్సర్ ఇప్పుడు ఇది 18 అనుకోండి దీనికి 4 టైమ్స్ 18 4 = 22 దీనికి 5 టైమ్స్ 18 5 = 90 అది ఆన్సర్ సో ఆల్రెడీ ఉంది సో మరి అలాంటప్పుడు మనం చేయాల్సిన పని అది ఇంకొకటి ఒకవేళ ది ఆన్సర్ నుంచి కూడా పోవచ్చు మనం 1:4:5 కదా ఇప్పుడు చూడు 1:12:23 = 60 అయింది కానీ అక్కడ 4 కదా కాబట్టి ఇది కాదు ఆన్సర్ ఇది తీసుకుందాం ఇదే ఎక్కువ ఉంది ఇక్కడ 1 పెద్దదే 4 పెద్దదే 5 పెద్దదే అన్నిటికంటే పెద్దది 5 కాబట్టి ఈ లాస్ట్ లో ఉన్నది పెద్దది ఉండాలి ఉంది కానీ మిడిల్ ది చిన్నది అయిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్
ఇక్కడ తీసుకున్నాం 25 4 జా 100 ఉండాలి కాబట్టి ఇది కూడా రాంగ్ సో సరైనటువంటి ఆన్సర్ ఇది సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ మెథడ్ లో మనం చేస్తే చాలా ఈజీగా ఇలాంటి రేషియోస్ ను సులభంగా సాధించొచ్చు సో 1:4:5 ను సింపుల్ గా 18 18 4 72 18 90 సరిపోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 12th క్వశ్చన్ చూద్దాం 0.00345 యొక్క ప్రామాణిక రూపం సో అంటే దానికి ఈక్వల్ గా అయ్యేటువంటిది ఏది అని అడుగుతున్నాడు సో మరి అలాంటప్పుడు మనం చూడండి 0.345 ఇంటూ 10 స్క్వేర్ తీసుకుంటే 100 అయిపోతుంది అప్పుడు 2 డిజిట్స్ ఇవతల పక్కకి వెళ్లి 34.5 అవుతుంది కాబట్టి ఇది కాదు అదే విధంగా ఇక్కడ క్యూబ్ ఉంది ఆల్రెడీ ఇది 3 పాయింట్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఈ రెండు కాదు సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి వద్దాం ఇక్కడ 3.45 × 1/10³ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఉంది కాబట్టి బై 10 క్యూబ్ రాసుకోవాలి సో అలాంటప్పుడు ఏమవుతుంది 3.45 × 10³ అంటే ఎంత 1000 అవుతుంది అంటే 3 డిజిట్స్ 3 జీరోస్ తీసేస్తే అవతలకి 3 డిజిట్స్ అవతలకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ 1 2 3 అంటే పాయింట్ ఈ పాయింట్ వచ్చి ఇక్కడికి వస్తుంది సో అప్పుడు మీరు గమనిస్తే ఇదిగో 0.00345 ఇది సరిపోయింది సో కాబట్టి సరైన ఆన్సర్ ఇది ఒకవేళ ఇది తీసుకున్నా కూడా చేంజ్ అవుతా ఉంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి 3, 4, 5 × 5 జీరోస్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 ఇక్కడికి వచ్చి అవుతుంది సో అప్పుడు ఇది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది కానీ ఒకసారి సో ఇది కూడా అవుతుంది 1, 2, 3, 4, 5 పాయింట్ సో అప్పుడు ఇది కూడా అవుతుంది సో ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకు సరైన ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్